आंध्र प्रदेश मद्यम एरुलै पारुतुंदि मद्य निषेधान्नि दशलवारीगा अमलु चेस्तामंटू अधिकारंलोकि वैएस जगन्मोहन रेड्डी आ तर्वात भारीगा प्लेट फिरायिंचारु भारी एत्तुन मद्यम अम्मकालनु प्रोत्साहिंचि रेवेन्यूनि पेंचुकुंटुन्नारु इदंता सीएम जगन्मोहन रेड्डी विश्वसनीयतकु अग्निपरीक्षगा मारिंदनि चेप्पालि మానిఫెస్టోలో లేదని ప్రస్తుతం తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పటం ఇటు విపక్షాలని అటు ప్రజల్ని ఆలోచింపజేస్తుంది పైగా మద్యం లైసెన్సులను తాజాగా పొందిన వాళ్ళు 90% మంది ఇటు అధికార పక్షాని చెందిన కాంట్రాక్టర్లే కావటం పూర్తి చర్చనీయాంశమైనని చెప్పాలి ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తులసిరెడ్డి గారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లైన్ మనకు అందుబాటులో ఉన్నారు నమస్తే అండి తులసిరెడ్డి గారు నమస్తే అండి నమస్తే మా నమస్తే ఈ రోజు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏరులై పారుతుంది మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడు మాట తప్పను మడమ తిప్పను అంటూ చెప్తూనే మరి మానిఫెస్టోలో ఆ రోజు ఏదైతే మద్యపాన నిషేధం అని చెప్పారో ఆ మద్యపాన నిషేధాన్ని మరి ఈ రోజు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏ రకంగా చూడాలంటారు మనం మానిఫెస్టోని మనం ప్రామాణికంగా తీసుకోవాలమా ఎందుకంటే ఆయన పదే పదే జగన్ మోహన్ రెడ్డి గారు మానిఫెస్టోను ప్రామాణికంగా మేము 95% అమలు చేశాము మాకు మానిఫెస్టో ఒక బైబిల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత మేము మాట తప్పము మడమదిప్పము అనేది ఆయన పదే పదే చెప్తుంటారు కాబట్టి వైకాపా నాయకులు కూడా అది చెప్తుంటారు కాబట్టి మనం దానే ప్రామాణికంగా తీసుకోవాలి ఇప్పుడు ఇది వైకాపా మానిఫెస్టో మద్యపాన నిషేధం అనే హెడ్డింగ్ కింద అంటే నవరత్నాల్లో ఒకటి మద్యపాన నిషేధం హెడ్డింగ్ కింద కాపురాలో మద్యం చిచ్చు పెడుతోంది మానవ సంబంధాలు దోషం అయిపోతున్నాయి అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాము మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తాము ఇది మానిఫెస్టోలో వాళ్ళు చెప్పింది అంటే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తాం అంటే 3 సంవత్సరాలు అయిపోయింది ఇది 4వ సంవత్సరంలో ఉన్నారు కాబట్టి ఈ పార్టీకి ఆల్మోస్ట్ ఒక ట్యాగ్ ఎండ్ కి వచ్చినల కానీ మనం వాస్తవంగా చూస్తే ఇది ఇయర్ ఇయర్ కు ఎక్సైజ్ ఆదాయం పెరుగుతా ఉంది కాబట్టి ఇది తగ్గడం కాదు హెచ్చుతా ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది మాట తప్పడము మడమ తిప్పడమే అవుతుంది తర్వాత మీ మానిఫెస్టోను బైబిల్ ఖురాన్ భగవద్గీత అని చెప్పింది అది కాదు ఇది చిత్తుకాయితం అనే యాంగిల్ లో వచ్చి సత్తమైపోతా ఉంది కాబట్టి మానిఫెస్టోలో చెప్పిన దానికి ప్రస్తుతం అమలులో ఆచరణ దానికి చాలా క్వైట్ రివర్స్ ఎవ్రీథింగ్ రివర్స్ అన్నట్టుగానే ఇది కూడా రివర్స్ కాబట్టి ఇప్పుడు మద్యపాన నిషేధం మొదలు మద్యపాన నిషా పథకము అమలవుతున్నట్టుంది ఇది ఆర్థిక వనరుగా ప్రభుత్వం భావిస్తాము ఆర్థిక వనరుల్లో మూడు రకాలు ఒకటి ప్రభుత్వ ఆదాయము రెండవది వైకాపా అగ్రనాయకుల వ్యక్తిగత ఆదాయము మూడవది అప్పులు తెచ్చుకునే దానికి దీన్ని తాకట్టు పెట్టే దానికి ఒక పరిముట్టుగా వచ్చేసి ఒక సాధారణంగా వాడుకుంటా ఉంది కాబట్టి ఏ విధంగా చూసినా మానిఫెస్టోను మా మానిఫెస్టో ప్రకారంగా మాట తప్పినట్టు మడమ తిప్పినట్టు అవుతుంది కాబట్టి ఇది ఇంకా ప్రజలే ఆలోచించాలి